మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు సూడు మానవత్వమున్నవాడు అబ్బా ఏమన్న పాట నానొల్ల ఈ పాట వింటున్నప్పుడల్లా నిజంగా మానవత్వం మాయమైపోయింది అని అనిపిస్తుందల్లా కానీ పురాలు మాత్రం మాయం కాలేదులవు ఇంకా చాలామంది లోపలున్నది సరే ఇక ఈ సందేశాలు నేను మీకు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నానంటే దునియాలనే ఒక ఖరీదైన సూది మందు కోసం భూలోకం నాలుగు దిక్కుల ఉన్న మనుషులు అల్లా మూడేండ్ల పిలగానికి ఇచ్చిర్రు ముచ్చటేందో చూడుర్రీరంగా పాపం ఈ పిలగాడు ఎంత ముద్దుగున్నాడోల్లా ఈ పిలగాని పానం ఖరీదు పదహారు కోట్ల రూపాయలు అవును ముచ్చటేంటిదంటే ఈ పిలగాని పేరు అయాన్షు మన హైదరాబాదే మూడేండ్లుంటాడు కాని కొడుకు పుట్టిన సంబరం ఈ అమ్మనాయనకు కొన్నొద్దులకే మాయమైంది కొడుకుకు పెద్ద వచ్చిందని తెలిసింది ఈ బీమారి పోవాలనంటే సూదేయాలే ఆ సూది వేరే దేశంల నుంచి రావాలి సూదికి పదహారు కోట్ల రూపాయలు ఖర్చయితది సూదెయ్యకుంటే ఐదేండ్ల కంటే ఎక్కువ బతకడని డాక్టర్ సార్లు కూడా చెప్పిర్రు పదహారు కోట్ల రూపాయల అంటే ఏందన్నట్టు అసలు ఇట్లా సాదాసీదా మనుషులతోని అవుతదా కాని అమ్మనాయన ఈ పిలగాన్ని ఉత్తగిడ్చిపెట్టలేదొల్లా పానం బొయ్యడానికి జనాలను నమ్ముకున్నారు ఇంటర్నెట్టులా ఇళ్ళ బాధంతా చెప్పుకున్నారు సాయం చేయమని రెండు చేతులెత్తి మొక్కిర్రు అంతే లోకమంతా ఈ వార్త వాకింది నాలుగంటే నాలుగే నెలలల్లా అరవై రెండు వేల నాలుగు వందల మంది ఈ పిలగాని పానానికి చేతులు అడ్డం పెట్టిర్రు వాళ్ళకు దోచినంత పైసలు పంపిర్రు వీళ్ళందరూ పైసలు కలిపితే పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి ఇక కడమ పైసలు వాళ్ళను వీళ్ళను అడిగి పిలగానికి సూది కూడా వేయించిర్రు మన హైదరాబాద్ల పానం నిలబడ్డట్టే అని డాక్టర్లు కూడా చెప్పిర్రట కానీ ఎంత గొప్ప ముచ్చటోల్ల ఇది మూడేండ్ల పిలగానికి కష్టం వచ్చిందని ఇరకవుడితోనే ఇంతమంది ముంగట్కొచ్చిర్రు ఒకరికొకరు తెలివనే తెలియదు అయినా కానీ ఒక పానం నిలబెట్టనికి ఆళ్ళు కూడా తన్లాడిర్రు అంటే ఇప్పటికి చాలా మంది అంటారు కదా మంచికి రోజులు లేవు మంచితనం మాయమైంది జనాలు బండలు లెక్క మారీరని ఇంకట్లా కాలేదొల్లా దేవులాడితే దేవుళ్ళ కంటే గొప్ప మనుషులు మనకెదురు పడతారు కదా